చెప్పండి. సో ఈ సినిమాతో కృష్ణవంశీ గారు బ్యాక్ అని చెప్పగలిపే మూవీ అవుతుందా ఇది? కలుక్కమంటుంది అయ్యా, బ్యాక్ అంటే నేను ఎక్కడికి పోయాను, పంపించేసారా మీరు? నేను ఇక్కడే అంటే డైరెక్ట్ కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. నాకు అర్థమైంది ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సినిమాల్లో ఒక్కొక్కసారి లక్కీగా అన్నీ కరెక్ట్గా కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవు. ఈసారి బాగా కుదిరింది అనుకున్నా. సరిగ్గా నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీరు నన్ను పంపించేయకండి అప్పుడే. సార్ అంటే ఇది క్రిటికల్గా ప్రశంసలు పొందే సినిమాగా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, కమర్షియల్గా ఏ రేంజ్లోకి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, బీ పాజిటివ్. అందరూ అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే తీస్తాం, హిట్ అవ్వాలని కోరుకుంటాం. సో అదే అవుతుందని ఆశిస్తున్నాను. సార్ కృష్ణవంశీ గారు, సార్ నేను నారాయణ న్యూస్ 18. సార్ సార్ నట సామ్రాట్ చూసాం, నట సామ్రాట్ మూల కథను తీసుకుని మీరు చేంజెస్ చేసుకుని బాగా చేశారు. ఇందులో బ్రహ్మానందం గారు అయితే ఎక్సెప్షనరీ, థ్యాంక్. సో ఆయన దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ నుంచి యాక్షన్ రాబట్టడానికి మీరు ఎంత చేశారు. ప్రకాష్ రాజ్ గారు అయితే మీ సినిమాలు చూసాం అంతపురం, వాటిలో బాగా చేశారు. అందరు యాక్టర్స్నే ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మనందరం కూడా సినిమా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు కొంచెం మిగతా వాళ్ళ కంటే ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు, ఎక్కువ రియాక్ట్ అవుతారు. ప్రపంచాన్ని వాళ్ళు చూసే విధానం వేరేగా ఉంటుంది, మ్యూజిక్ని కానీ, పోయిటరీని కానీ, ఫోటోగ్రఫీని కానీ. సో అలాంటప్పుడు దాన్ని ఆ కేర్ తీసుకునేటప్పుడు ఆర్టిస్టులు అనగానే ఇంకెక్కువ ఎందుకు ఉంటుందంటే అందరి మధ్యలోకి వచ్చి వాళ్ళు ఒక్కళ్ళే సైకలాజికల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా నేకెడ్ అవ్వాలి. సో అందుకని ఇంకెక్కువ ధైర్యం చేసి చేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. బ్రహ్మానందం గారు అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, రమ్య అవ్వచ్చు, శివాత్మ కావచ్చు, నేను పనిచేసిన ఏ ఆర్టిస్టులు అయినా సరే మా బాస్ దగ్గర నుంచి నేర్చుకున్నది అది, మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి. రామ్ గోపాల్ వర్మ సాజన్. సో ఎక్స్ట్రాగా ఏం లేదు, బట్ బ్రహ్మానందం గారికి ఆయన సైడ్ విల్లింగ్ చాలా ఉంది. ఆయన చాలా కష్టపడ్డారు, 1100-1250 సినిమాలు ఎన్నో చేసి పద్మశ్రీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా సినిమా కోసం ఆ షూటింగ్లో భోజనం చేయకుండా, టిఫిన్ చేయకుండా, ఓన్లీ కాఫీ మంచినీళ్ళు తాగి ఆ లుక్ కోసం, ప్లస్ పెద్ద పెద్ద డైలాగులు ఒక 3 పేజీల డైలాగ్ సింగిల్ టేక్లో చేయాలని పెడితే ఆ చిరాకు పడకుండా 8 టేక్లైనా 13 టేక్లైనా నాన్న చేస్తాను, నాన్న ఏం వదలదు, నన్ను కంగారు పెడుతున్నాను అని ఆయన చాలా గొప్పగా కోఆపరేషన్ ఇచ్చారు. అలాగే బ్రహ్మానందం గారు ప్రతి సీన్లోనూ, ప్రతి పెర్ఫార్మెన్స్లోనూ పక్కనున్న ప్రకాష్ రాజ్ తనకు బాగా సపోర్ట్ ఇచ్చాడు. ఇంటేక్లైనా ఓపికగా కూర్చుని తనకి హెల్ప్ చేసేవాడు. మధ్య మధ్యలో ఒక సీన్లో అయితే షార్ట్లో ఉండి కూడా లిప్ కదలకుండా ఒక డైలాగ్ అందించాడు, ప్రాంప్ట్ చేశాడు.